అసలు శాంటా క్లాస్ ఎవరు, శాంటా క్లాస్ కు మరియు క్రిస్మస్ ఫెస్టివల్ కి ఉన్న సంబంధం ఏంటి, అండ్ క్రిస్మస్ ట్రీ కు మరియు క్రిస్మస్ కు ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ రెండింటిని రెండు టాపిక్స్ గా డివైడ్ చేసి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. టాపిక్ నెంబర్ 1, అసలు శాంటా క్లాస్ ఎవరు మరియు శాంటా క్లాస్ కు మరియు క్రిస్మస్ కు ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శాంటా క్లాస్ అసలు పేరు నికోలస్. ఈయన చిన్నతనంలోనే ఇతని తల్లిదండ్రులు చనిపోయారు. నికోలస్ గారు ఎదిగి పెద్దగైన తర్వాత ఒక దేవుని సేవకుడిగా, ఒక బిషప్ గా, కొన్ని సంఘాలకు అధినేతగా ఉండేవాడు. నికోలస్ చాలా రిచ్. ఇతని దగ్గర చాలా డబ్బులు ఉండేవి. ఈ డబ్బులని ఏం చేసేవాడంటే పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇవ్వడానికి వాడేవారు. క్రిస్మస్ టైంలో అక్కడ ప్రేయర్ చేసే పిల్లలకు ఇలా చెప్పేవాడు, పిల్లలు మీకు ఏమేం కావాలో అక్కడ చీటీ మీద రాసి అక్కడ పెట్టమని చెప్పేవాడు. పిల్లలు నికోలస్ చెప్పిన విధంగా చేసేవారు. నికోలస్ ఆ చీటీలను కలెక్ట్ చేసి వాళ్ళ పేర్ల ప్రకారంగా గిఫ్ట్స్ ని కొనేవారు. నికోలస్ దగ్గర చాలా డబ్బు ఉండేది. ఆ డబ్బుని వేస్ట్ గా ఖర్చు పెట్టకుండా పిల్లలకి ఆ రాత్రే గిఫ్ట్స్ కొని తన దగ్గరే పెట్టుకునేవాడు. ఆ గిఫ్ట్స్ ని రెండో రోజు అక్కడ పెట్టేవారు. పిల్లలు ఆ గిఫ్ట్స్ ని చూసి, అరే మేము ప్రేయర్ లో ఏదైతే కోరుకున్నామో జీసస్ నాకు అది ఇచ్చేశాడు అని పిల్లలు సంబరపడిపోయేవారు. ఇలా తన దగ్గర ఉన్న డబ్బును వేస్ట్ చేయకుండా పిల్లలకు గిఫ్ట్స్ ఇచ్చి పిల్లల దృష్టిని జీసస్ వైపు తిప్పాడు. ఇలా రోజులు గడిచే కొద్దీ ఆ ప్రాసెస్ కంటిన్యూ అయితా వచ్చింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది, వినండి. రాంగారాంగా నికోలస్ చనిపోయిన తర్వాత పిల్లలు జీసస్ కి లెటర్ రాయడం మానేసి తాతా తాతా నాకు గిఫ్ట్ కావాలి అని లెటర్ రాయడం స్టార్ట్ చేశారు. నికోలస్ గారు మంచి కోసం స్టార్ట్ చేస్తే అది కాస్త రివర్స్ అయ్యి ఒక ట్రెడిషన్ గా మారింది. టాపిక్ నెంబర్ 2, క్రిస్మస్ కు మరియు క్రిస్మస్ ట్రీ కు ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ క్రిస్మస్ ట్రీ గురించి హాలీ బైబిల్లో వాక్యాలలో గాని ఎక్కడా రాయలేదు. మరి వాక్యాలలో లేనప్పుడు ఎందుకు దీనిని ఒక ఆచారంగా భావిస్తున్నారు అని తెలుసుకునే ముందు క్రిస్మస్ ట్రీ ఎలా ఒక యుగంలోకి వచ్చిందో చూద్దాం. వేల సంవత్సరాలకు ముందు రోమియోలు తమ పండుగలలో చెట్లను అలంకరించేవారు. రోమియోలనే కాదు, కొంతమంది ఆయా మతస్థులు కూడా చెట్లను అలంకరించేవారు. ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే పండుగలకు వారి ఇంటి గుమ్మాలకు చెట్లను అలంకరించేవారు. క్రైస్తవులు ఈ చెట్టును అలంకరించడానికి ఇంకొక కారణం ఏమిటంటే మార్టిన్ ల్యూథర్ ఒకసారి అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చెట్టును చూసి అది అందంగా ఉండడంతో ఆ చెట్టు కొమ్మలు నరికి వాటిని తమ ఇంట్లో ఒక చక్కని చెట్టుగా అలంకరించి ఆ చెట్టుకి క్రిస్మస్ సందర్భంగా చిన్న చిన్న బహుమతులను తగిలించి ఉంచేవాడు. అలా చేయడంతో లూథర్ ని అనుసరించే వారు కూడా అలా చెట్టుని పెట్టి వాటిని అలంకరించడం స్టార్ట్ చేశారు. రాను రాను క్రైస్తవులు అందరూ ఈ ట్రీని పెట్టడం స్టార్ట్ చేశారు. అంతేకాని క్రిస్మస్ ట్రీ గురించి ఏ వాక్యాలలోనూ లేదు. క్రిస్మస్ పండుగకు చెట్లను అలంకరిస్తే తప్పు లేదు, కానీ క్రిస్మస్ కి ఈ ట్రీని ఖచ్చితంగా పెట్టాలి అని అనుకున్న వాటికి ఎక్కువగా ఖర్చు చేసి అంతా వేస్ట్ అనే చెప్పవచ్చు. కొంతమంది అయితే పోటా పోటీగా చెట్టు పెద్దగా ఉండాలి, అందంగా ఉండాలి అని భావిస్తున్నారు. ఫస్ట్ మీరైతే ప్రేయర్ ఫర్ ద జీసస్, నాట్ ఫర్ ద ట్రీస్ అని గుర్తుంచుకోండి. ఓకే గైస్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మా వీడియో ద్వారా ఏమాత్రం మీరు నాలెడ్జ్ ని గెయిన్ చేసి ఉంటే మా వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.